Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. అందులో మీకు ఘన చరిత్రలే ఉన్నాయా? ఆ అది ఘనమో కాదు చరిత్ర. వీలశెట్లో కూడా ఉండేవారు అన్నమకొండ దగ్గర ఇక్కడ. ఇక అన్ని మీకు ఎక్కడెక్కడి సమాచారం వస్తుందో అందుకే వెరిఫై చేయకుండా ప్రచారం ప్రసారం మంచిది కాదనేది నా ఉద్దేశం నా సలహా. అందుకే క్లారిటీ తీసుకుంటా. అదే క్లారిటీ కాదు అసలు జీవితంలో ఏ వెంచర్ చేయని వాడికి మీకు ఎవరు చెప్పారో దాన్ని మీరెలా నమ్మారో దాని మీద మీరు ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో నాకైతే నాకు తెలిసిన అంశాన్ని ఒక మీకు తెలిసింది తెలుసుకోవడం అనేది మాకున్న ధర్మం. వాస్తవం కాని విషయాలు మీకెవరు చెప్పారు అది అడగాలని మీకెందుకు అనిపించింది? దాని బదులు మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు అంటే నేనే చెప్తాను. లెట్స్ క్లోజ్ ఇట్. సంభాషణలే నాయకులతో చర్చిస్తుంటారు ఎప్పుడైనా కూడా ఇంటర్వ్యూస్లో జనాల నుంచి వచ్చిన అభిప్రాయాలనే జనం ఎవరయ్యా జనం పేరు చెప్పండి ఎవరు చెప్పాడు ఓటేషన్ ఏం చెప్పాడు రియల్ ఎస్టేట్ చేశానని చెప్పాడా? అగో ఉన్నట్టున్నారు అని వాడన్నది మీరు ఇది బ్యాడ్ మీడియా. ఓకే ఎవరికైనా మీ అభిప్రాయం మీరు చెప్పే స్వేచ్ఛ అనేది ఉంటుంది. స్వేచ్ఛ దేనికి? నా స్వేచ్ఛ నాకు తెలుసు మీ స్వేచ్ఛను ఇజే. ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ పక్కన రైతులు చనిపోతే పరామర్శించలేని పరిస్థితుల్లో ప్రగతి భవన్లో పిలిపించుకున్న వాళ్లతో కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఉంటే రైతులకు మేలు జరుగుతుందా? 78లో ఇండియాకి వచ్చి 80లోనే పార్లమెంట్ అంటే ఏం అర్థం చేసుకున్నారు ఇక్కడ రాజకీయాల మీద? అప్పటికే ఈరోజు కాంగ్రెస్ టికెట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేయకట ముందే కాంగ్రెస్ టికెట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంత వీక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివా పుణ్యం మాదే, కృష్ణా జలాలను తీసుకొచ్చింది మేమే, హంద్రీనివా పూర్తి చేసింది మేమే, రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా చేశారు తప్పితే హంద్రీనివా పనులు ఏం చేసింది లేదు, నీళ్ళ కృష్ణా జలాలను సీమకు తీసుకొచ్చింది మేమని చెప్తున్నారు కదా. ప్రపంచంలో మనమే తెలియకాలం అనుకున్నంత మూర్ఖుడు ఇంకోటి ఉండదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచం గుడిది అనుకుంటే మంచిదా? కిరణ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల ప్రాజెక్టు ఏది చిత్తూరుకు శాంక్షన్ చేసేదాకా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరెందుకు చేయలేదు? తెలంగాణ సీఎం కేసీఆర్ చావెళ్ళ ప్రాణహిత అనేది కేవలం డబ్బుల కోసం తవ్విందంటే కాంట్రాక్టర్లకు లాభాన్ని చేకూర్చేందుకు, కాంట్రాక్టర్ల జోబులు నింపడానికి తప్పితే అది ఏంటి పనికిరాదు. 38,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే ఇదే మహానుభావుడు, ఇదే కేసీఆర్ గారు ఊళ్ళో తన సొంత చెరువును రిపేర్ చేయించుకోలేక బాగు చేయలేనటువంటి 30 సంవత్సరాల ప్రజాజీవిత అనుభవం ఉన్న పెద్ద మనిషి రాత్రికి రాత్రి 38,000ది 85,000కు పెంచి తర్వాత రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రాకుండా చేసి రంగారెడ్డి జిల్లాకు శాశ్వత ప్రాతిపదికన మిగిలిన జలాల మీద నీళ్లను కాదని కృష్ణా నుంచి వరద నీళ్లను 4 ఏళ్లలో 2 సార్లు 1 సారి వచ్చేటువంటి ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన మహానుభావుడు ఆయన. కానీ ఇది ధనయజ్ఞం అయిపోయింది, 100,000 కోట్లు సంపాదించారు రాజశేఖర రెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారికి దీంట్లో వాటాలు లేవంటారా అనేది కూడా ఇప్పటికీ కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. 10 ఏళ్లలో 67-70 వేల కోట్లే ఖర్చు పెడితే 100,000 కోట్లు సంపాదించారనే ఆరోపణలో నేతి బీరకాయల నెయ్యంతుందో గదే ఉంది. ఎవరేంటో తెలుసు, ఎవరు ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చారో తెలుసు, ఎవరి చరిత్ర ఏంటో తెలుసు, అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా వచ్చిందో ధైర్యంగా చెప్పగలిగేవాడు నిజమే. అదే చంద్రబాబు నాయుడు గారు ఈయనకు మంత్రి పదవి ఇస్తే తెలంగాణ నిదానం తీసుకునేవాడా? కేసీఆర్ గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? ఏం నెరవేర్చాడు కనుక నేను ఎన్నికల మేనిఫెస్టో చూపెట్టాను. కాపలా కుక్కలాగా ఉంటున్నాడు, నియంతలా పరిపాలిస్తున్నాడు, తనకు అధికారం వద్దన్నాడు, తనే అధికారం చూపెట్టాడు, తన కుటుంబ సభ్యులు అమెరికాలో హాయిగా ఉన్నారు వాళ్ళు అవసరం లేదన్నారు, కుటుంబంలో వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు నిలబెట్టాడు. మీరు ఇది రికార్డు కావాలి, ప్రజలకు చేరాలి. పొన్నాల లక్ష్మయ్య అనే నన్ను ఐడ్రీమ్స్ నాగరాజు గారు ముఖాముఖి ప్రశ్నలు సందేహాలు సుదీర్ఘ చర్చ జరిగింది, మీరు వీక్షించాలని కోరుకుంటున్నాను. కానీ మీ ఓపికకు మొదలే ధన్యవాదాలు అర్పిస్తాను. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్
సబ్స్క్రైబ్ టు iDream న్యూస్. iDream 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యిందండి. కంగ్రాట్స్ టు iDream మీడియా ఆన్ రీచింగ్ 1 million సబ్స్క్రైబర్స్. iDream మీడియా వన్ 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ చేసినందుకు ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్ టు యు. కంగ్రాట్స్ iDream. కీప్ అప్ ద గుడ్ వర్క్ అండ్ కంటిన్యూ టు ఎంటర్టైన్.